हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक बॉक्स यूट्यूब चैनल। फ्रेंड्स, मेरे को मोबाइल यूज चेस्तुन्नारा? मी मोबाइल गनक डेटा अयिपोयिना सरे लेको रीचार्ज चेयिंचुकोलेकपोयिना सरे, मी मोबाइल जस्ट ब्लूटूथ बटन नि मीरु ऑन चेसि मी मोबाइल लो 5G स्पीड उन्न इंटरनेट नि अयिते मीरु यूज चेसुकोवच्चु अन्नमाट। मीरु इक्कडि नुंचि एटुवंटि वैफाई नि एटुवंटि डेटा नि देन्नि ऑन चेयाल्सिन अवसरं लेदु, सिंपल गा ब्लूटूथ बटन नि ऑन चेसि मीरु 5G स्पीड उन्न इंटरनेट नि अयिते यूज चेसुकोवच्चु। सो आ सेट्टिंग गुरिंचि चाला मंदिकि तेलियदु, मी दग्गर उन्न मी मोबाइल कूडा सेट्टिंग उंडे उंटुंदि, काकपोते आ सेट्टिंग एक्कड उंटुंदि ए विधंगा चेसुकोवालनि चेप्पेसि चाला मंदिकि तेलियदु अन्नमाट। सो ई रोजु ई वीडियोलो मोबाइल ने ब्लूटूथ ने ऑन चेसी ना मोबाइल यूट्यूब ने गानी देनैना सरे मीरु इक्कड यूज चेसी कूडा नेनु इप्पुडु मीकु चूपिस्तानु। सो फाइनली ई विधंगा ब्लूटूथ द्वारा इंटरनेट नि यूज चेसुकोवाली अनुकुंटे दानि कोसम चेसुकोवाल्सिन सेट्टिंग एंटि अनि तेलुसुकोबोये मुंदु अयिते मीरु इप्पटिवरकु चूस्तुन्न ई वीडियोनि इंका लाइक चेयकपोते लाइक चेसेयंडि, अलागे मन ानल नि इंका सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोनि पक्कने ओक बेल ऐकान वस्तुंदि दानि पैन ट्याप चेसी ऑल पैन सेलेक्ट चेसुकोंडि। फ्रेंड्स, फाइनली इप्पुडु मन मोबाइल लो ब्लूटूथ नि ऑन चेसुकुन्नट्लयिते डेटा वच्चेला मनं चेसुकोवाल्सिन आ सेट्टिंग एंटि अनि दानि गुरिंचि तेलुसुकुंदां। दानि कोसम सिंपल इक्कडि नुंचि ई विधंगा बैक वच्चेस्तुन्नानु। इप्पुडु ना मोबाइल लो प्रेजेंट वैफाई अयिते ऑन चेसुंदि, సింపుల్ నేను దాన్ని విధంగా ఆఫ్ చేస్తున్నాను। ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు నేను బ్లూటూత్ ని ఆన్ చేశాను। బ్లూటూత్ ని ఆన్ చేయగానే దానంతట అయితే నెట్ అయితే జనరేట్ అయితే చేయదు, దానికోసం మనం ఇంకొక మొబైల్ హెల్ప్ అయితే తీసుకోవాలి। మీరు ఇక్కడ చూసినట్లయితే నా దగ్గర ఇంకొక మొబైల్ అయితే ఉంది, ఈ మొబైల్ అయితే ఇప్పుడు డేటా ఉందన్నమాట। ఇప్పుడు ఈ మొబైల్ లోని డేటాని ఈ మొబైల్ లోకి నేను జస్ట్ బ్లూటూత్ ద్వారా అయితే నేను తీసుకోగలుగుతాను। ఇది ఒకవేళ మీ ఫ్రెండ్ మొబైల్ అయినా సరే, మీ ఇంట్లో వాళ్ళ మొబైల్ అయినా సరే, వాళ్ళకు తెలియకుండానే జస్ట్ మీరు బ్లూటూత్ ద్వారా వాళ్ళకి సంబంధించిన డేటాని మొత్తం 5G స్పీడ్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు। వాళ్ళ మొబైల్ లో డేటా అయిపోయింది అని 100% కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేంత వరకు వాళ్ళకు తెలియదన్నమాట। సో దాని కోసం వీళ్ళ మొబైల్లో మనం 2 సెట్టింగ్స్ అయితే చేయాలి। మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ మొబైల్లో ఆల్్రెడీ హాట్స్పాట్ అయితే ఆన్ చేసి ఉంది, నేను దాన్ని ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసేస్తున్నాను। తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే డేటా అయితే ఆన్ చేసి ఉండని బండి। తర్వాత ఇప్పుడు మనం బ్లూటూత్ ద్వారా వాళ్ళ డేటాని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ మొబైల్లోని బ్లూటూత్ ని కూడా మనం ఆన్ చేయాలి। ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ ఇచ్చినట్లయితే బ్లూటూత్ కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే వస్తాయన్నమాట। సో ఆల్్రెడీ నేను ఈ ట్రిక్ ని ట్రై చేశాను కాబట్టి ఇక్కడ డివైస్ అయితే కనెక్ట్ చేస్తుంది। సో ఇక్కడ నుంచి డివైస్ నేను ఇక్కడ అన్పేర్ అయితే చేస్తున్నాను। సో ఇక్కడ నుంచి బ్లూటూత్ ని అయితే ఇప్పుడు మనం ఆన్ చేసాం। తర్వాత బ్లూటూత్ కి సంబంధించిన ఒక చిన్న సెట్టింగ్ ని కూడా మనం ఆన్ చేయాలి। ఇక్కడ మీరు సెట్టింగ్స్ లోకి వచ్చేసి బ్లూటూత్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు బ్లూటూత్ టీథరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది, పోర్టబుల్ హాట్స్పాట్ బ్లూటూత్ టీథరింగ్ అని చెప్పేసి ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది అన్నమాట। సో ఇక్కడ సింపుల్ దీని పైన ప్రెస్ చేయండి, ప్రెస్ చేసిన తర్వాత ఆ ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది। సో కంపల్సరీగా మీరు దీన్ని ఆన్ చేసి పెట్టాలి। దీన్ని మీరు ఆన్ చేసినట్టయితేనే ఇప్పుడు మనకు బ్లూటూత్ ద్వారా డేటా అయితే షేర్ కావడం జరుగుతుంది అన్నమాట। సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి దీన్ని ఆన్ చేసాం, అలాగే ఇక్కడ మనం ఈ రెండు డివైసెస్ ని పేర్ చేయాలి వయా బ్లూటూత్ అన్నమాట। సో ఇక్కడ నుంచి మనం బ్లూటూత్ లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు కొత్త డివైస్ అనుకుందాం, ఇప్పుడు రెండు మొబైల్స్ లో మీరు బ్లూటూత్ ని ఆన్ చేసి పెట్టారనుకోండి, ఇప్పుడు ఈ డివైస్ సంబంధించిన నేమ్ ఇందులో, ఈ డివైస్ సంబంధించిన నేమ్ ఇందులో మనకు షో అవుతుంది। సో ఇక్కడ నుంచి ఆ డివైస్ ని మీరు సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ గా మనకు పేరింగ్ అవడానికి ఒక చిన్న కోడ్ అయితే వస్తుంది అన్నమాట। సో ఇక్కడ నుంచి సింపుల్ నేను దీని పైన ప్రెస్ చేశాను, మనకి ఇటువంటి ఒక కోడ్ అయితే వచ్చింది। ఈ కోడ్ కరెక్ట్ అయినా కాదా అని చెప్పేసి రెండింటిలో మ్యాచ్ చేసుకోండి, కరెక్ట్ అని మీరు చూసిన తర్వాత రెండింటి పైన పేరు పైన విధంగా ప్రెస్ చేయండి। ప్రెస్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ డివైస్ సంబంధించిన నేమ్ అయితే ఈ బ్లూటూత్ లోకి లిస్ట్ లోకి అయితే వచ్చేసింది, అలాగే ఈ డివైస్ సంబంధించిన నేమ్ ఇక్కడ వచ్చేసింది అన్నమాట। సో ఇక్కడ నుంచి సింపుల్ మీరు దీని పైన ప్రెస్ చేయగానే అది ఆటోమేటిక్ గా కనెక్టెడ్ అయితే అవుతుంది। సో అలాగే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్ గా ఈ మొబైల్ ని విధంగా క్లోజ్ చేసేసి ఈ మొబైల్ సైడ్ పెట్టేయండి। ఆ మొబైల్ తో ఇప్పుడు మనకి ఎటువంటి పని అయితే లేదు, సింపుల్ గా ఈ మొబైల్ ఇప్పుడు మనకు బ్లూటూత్ ఆన్ చేసింది కాబట్టి ఇప్పుడు బ్లూటూత్ ద్వారానే మనకు డేటా అయితే వస్తుంది అనమాట। మీరు పైన చూసినట్లయితే బ్లూటూత్ సింబల్ కూడా కొంచెం డిఫరెంట్ గా రావడం జరిగింది, ఎందుకంటే ఇప్పుడు వయా బ్లూటూత్ మనకు ఇంటర్నెట్ అయితే షేర్ అవుతుంది కాబట్టి। సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనకు ఇంటర్నెట్ వస్తుందా లేదా అని చెప్పేసి కూడా ఇప్పుడు మనం చెక్ చేద్దాం। సో ఇక్కడ సింపుల్ మీకు చూపించడానికి నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను, నా మొబైల్ ఇప్పుడు మీరు చూడొచ్చు ఎటువంటి డేటా కానీ వైఫై కానీ ఏది ఆన్ చేసలేదు, జస్ట్ బ్లూటూత్ ఒకటే ఆన్ చేసింది। సో ఇక్కడ నేను సింపుల్ యూట్యూబ్ లోకి వచ్చేసినట్టు మీరు చూడొచ్చు ఇప్పుడు యూట్యూబ్ అయితే లోడ్ అయితే అవుతుంది, ఇక్కడ నేను రీఫ్రెష్ చేసినా సరే నాకు ఇక్కడ లోడ్ అవుతుంది, మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను లోడ్ అవుతుంది, అంతేకాకుండా ఇక్కడ నుంచి మనం ఏదైనా వీడియో ప్లే చేసినా సరే ఆ వీడియో ప్లే కూడా అవుతుంది అనమాట। జస్ట్ బ్లూటూత్ ద్వారా మీరు ఈ విధంగా 5G కి సంబంధించిన డేటాని అయితే హై స్పీడ్ లో అయితే మీరు ఇక్కడ నుంచి యూజ్ అయితే చేసుకోవచ్చు। సో ఈ చిన్న సెట్టింగ్ గురించి మీకు ఇంత ముందు తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా? కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।